हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन टेक्निकल एनालिसिस वन आफ द मेन इंपॉर्टेंट एस्पेक्ट प्राइस एक्शन सो प्राइस एक्शन यूज़ ए विधा ट्रेडिंग सक्सेस रावच्छ अने दी क्लियर डिस्कस सो फाइव और सिक्स पॉइंट्स डिस्कस सो वीटी फाइते ट्रेडिंग एनालिसिस टेक्निकल एनालिसिस चाला सिंप्लीफाई अवुतुंदि अंड सक्सेस ट्रेडिंग सक्सेस ओके सो मी रिस्क रिवार्ड्स बेस सक्सेस रावडानिकि चांसेस చాలా హ్యూజ్ గా ఉంటాయి ఓకే సో ఈ 5 టు 6 పాయింట్స్ ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి విత్ చార్ట్స్ ని యూస్ చేసుకొని మీతో నేను డిస్కస్ చేస్తాను సో ప్రాక్టికల్ టిప్స్ అగైన్ సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి సో ఈ 5 టు 6 స్టెప్స్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ మనం నేను ఎక్కువ కూడా ఫాలో అయ్యేది ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఏనండి సో ప్రైస్ యాక్షన్ ఓకే సో విత్ ఇండికేటర్స్ ని కూడా హెల్ప్ తీసుకుంటాను ఓకే బట్ మోర్ ఓవర్ తీసుకునేది మొత్తం కూడా నా అనాలిసిస్ మొత్తం కూడా ప్రైస్ యాక్షన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి మీకు డెఫినెట్లీ ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఫెయిర్ ఐడియా వస్తుంది అండ్ ఈ స్టెప్స్ ని కనుక మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ మీకు కూడా ట్రేడింగ్ లో సక్సెస్ అనేది వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి అనే విషయాలన్నిటి మీద సో ఈ ఛానల్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో మీరు ట్రేడర్ కానివ్వండి ఇన్వెస్టర్ కానివ్వండి స్టాక్ మార్కెట్స్లో లెర్న్ చేయాలి అనుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ప్రైస్ వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో ఒక పెద్ద టెర్మినాలజీ అనుకుంటారు సో ప్రైస్ యాక్షన్ అంటే ఏమీ లేదండి పర్టికులర్ టైం దగ్గర ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది ఓకే సో ఇక్కడ మీరు చార్ట్ తీసుకున్నారు ఈ చార్ట్ దగ్గర ఈ పర్టికులర్ సినారియోలో ప్రస్తుతానికి చూసినట్లయితే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 hour చార్ట్ అండి సో మీరు ఏ టైం ఫ్రేమ్స్ లో అయినా తీసుకోవచ్చు అది మీ కంఫర్ట్ జోన్ ఓకే సో మీ కంఫర్ట్ జోన్ ఏ టైం ఫ్రేమ్స్ లో అయినా తీసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ చూడండి స్టాక్ మనకి 1230 లెవెల్స్ లో ఉంది ఈ పర్టికులర్ ఫేజ్ లో స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ప్రైస్ యాక్షన్ అండి సో ఇది కాంప్లికేటెడ్ కాదు వెరీ వెరీ సింపుల్ అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను 6 steps ఉన్నాయి ఈ 6 steps ని కనుక మీరు ఫాలో అయితే ప్రైస్ యాక్షన్ ని యూస్ చేసుకుని మీరు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు అనే దాని గురించి నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోతున్నాను ఓకే సో ప్రైస్ యాక్షన్ అంటే అగైన్ నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి సింపుల్ ఫినామిన ప్రైస్ యాక్షన్ అంటే ఏం లేదు ప్రైస్ బిహేవియర్ అండి ప్రైస్ బిహేవియర్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ అండి ఓకే సో ఇది ప్రైస్ యాక్షన్ అంటే సో ఫస్ట్ ఇందులో నేను మీకు స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఓకే సో ఐడెంటిఫై చేయటం అంటే ప్యాటర్న్ ఓకే ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ ఓకే సో ఇది ఎలా చేస్తారో నేను మీకు చెప్తాను సో బేసికల్లీ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ మీకు ఐడియా ఉండాలి అంటే కనుక సో మీకు టెక్నికల్ అనాలిసిస్ అనేది వచ్చి ఉండాలండి సో అంటే ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఇది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ కాదు వెరీ వెరీ సింపుల్ సబ్జెక్ట్ నేను మీకు ఇక్కడ నేను చూపిస్తాను సో బై అబ్జర్వింగ్ దిస్ చార్ట్ ఈ చార్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు ఏ ఏ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయో నేను మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను ఓకే సో సింపుల్గా నేను మీతో కూడా ఆ ప్యాటర్న్స్ డిస్కస్ చేస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పర్టికులర్ స్టాక్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది యాక్ట్ చేస్తుంది రైట్ సో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఈ లెవెల్స్ నుంచి ఇక్కడ నుంచి లెవెల్స్ పైకి వెళ్ళటానికి డిఫికల్టీ ఫైండ్ చేస్తుంది రైట్ సో ఫస్ట్ రిజెక్షన్ సెకండ్ రిజెక్షన్ థర్డ్ రిజెక్షన్ అండ్ ఫోర్త్ ప్రస్తుతం ఇప్పుడు స్టాక్ అనేది ఆ జోన్స్ లో ఉంది రైట్ సో ఇది ఒక ప్రైస్ యాక్షన్ అనమాట అంటే ప్రైస్ అనేది ఈ జోన్స్ ని క్రాస్ చేయడానికి డిఫికల్టీ చూపిస్తుంది రైట్ ఓకే అండి సో ఇది అంటే ఇక్కడ ఈ జోన్స్ లో స్టాక్ అనేది రెసిస్టెన్స్ ఉంది ఓకే సో ఈ రెసిస్టెన్స్ ని ప్లాట్ చేసిన తర్వాత నేను అగైన్ సపోర్ట్ ని ప్లాట్ చేయాలనుకుంటా అండి సో స్టాక్ చూడండి ఇక్కడ మీరు చూడండి ఈ జోన్స్ ఒక సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది సపోర్ట్ అంటే ఏం లేదండి ఎప్పుడైతే స్టాక్ ఈ జోన్ కు వస్తుంది ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది జోన్ కు వస్తుంది బౌన్స్ అవుతుంది జోన్ కు వస్తుంది బౌన్స్ అవుతుంది అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ అంటే స్టాక్ అనేది ఈ లెవెల్స్ ని దాటలేకపోతుంది అండ్ ఈ ఇక్కడ సపోర్ట్ ని ఈ సపోర్ట్స్ ని మనకి
దాట్లో సపోర్ట్ కిందకి రాలేకపోతుంది. ఓకే, సో ఇదండి ఇక్కడ నేను ఐడెంటిఫై మీకు ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇంకా మీరు చూడాలి అంటే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏంటండి, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి. సో ఇంకా మీకు నేను చూపించాలి అంటే కనుక ఇక్కడ చూడండి, సింపుల్ గా ఇంకొకటి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి అగైన్, సో సేమ్ బిహేవియర్ స్టాక్ అనేది ఇక్కడ సేమ్ బిహేవియర్ లో వచ్చిందండి. ఓకే, సో చూడండి ఇక్కడ స్టాక్ ఎలా బిహేవ్ చేసిందో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి స్టాక్ ఇక్కడికి వచ్చిందండి, ఈ జోన్ కు వచ్చింది, రివర్స్ అయింది, ఈ జోన్ కు వచ్చింది, రివర్స్ అయింది, జోన్ కు వచ్చింది, రివర్స్ అయింది, జోన్ కు వచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ హైయర్ లెవెల్స్ కి వెళ్ళింది స్టాక్ అనేది. సో ఇది కూడా ఇక్కడ నేను మీకు ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ డ్రా చేశాను. బట్ ఇక్కడ చూడండి నాకు ఇంకొక ప్యాటర్న్ కనిపిస్తుంది, కప్ అండ్ హ్యాండిల్ కనిపిస్తుంది. సో కప్ అండ్ హ్యాండిల్ ఏంటండి, బుల్లిష్ ప్యాటర్న్. సో ఈ బుల్లిష్ ప్యాటర్న్ దగ్గర స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం చూడాలండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇది కప్ అండ్ ఆ తర్వాత ఇది హ్యాండిల్, రైట్? సో ఇక్కడ ఇప్పుడు ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, అంటే ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇది బ్రేక్అవుట్ చేయగలుగుతుందా లేదా అనే దానికోసం ఇక్కడ నేను చూడండి మీకు వాల్యూమ్స్ హెల్ప్ తీసుకుంటానండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అర్థమైంది కదా మీకు, ఐడెంటిఫైయింగ్. ఓకే, సో ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్ అండి ఫస్ట్ స్టెప్. సో నెక్స్ట్ ఇదే స్టెప్ లో మనం నెక్స్ట్ ఏం చేసాము అంటే ప్లాట్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అండి. సో ప్లాట్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అన్న ప్లాట్ మనకి సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అంటే ఇవేనండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఓకే అండి, సో ఇది సెకండ్ స్టెప్ అండి. సో ఇక్కడ చూసారు కదా మనం ఏ విధంగా మనం ఇక్కడ రెసిస్టెన్స్ ని డ్రా చేశాను, ఏ విధంగా మనం ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ ని డ్రా చేసాం. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్ అండి. సో ఇంతకు ముందు కూడా నేను మీకు చూపించాను, ఇక్కడ మనకి అసెండింగ్ పైన మనకి కరెంట్ సినారియోస్ లో అసెండింగ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ మనకి కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి. అండ్ ఐడెంటిఫైయింగ్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ అండి. అండ్ బేస్డ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్, ఇవి సప్లై, ఇది ఓకే అండి, ఇది సప్లై జోన్ అండి. సప్లై అంటే మనకి ఇక్కడ ఇదిగోండి, ఇది ఇవి సప్లై జోన్స్ అండి అండ్ ఇవి డిమాండ్ జోన్స్ అండి. సో బేస్డ్ ఆన్ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ మనం ఏం చేసామండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ డ్రా చేసామండి. సో ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అండి, ప్రైస్ యాక్షన్. ఓకే, సో అబ్జర్వ్ ప్రైస్ యాక్షన్ ఎట్ కీ లెవెల్స్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది, కీ లెవెల్స్ దగ్గర ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుంది. సో కీ లెవెల్స్ అంటే ఎక్కడంటే అండి, సపోర్ట్స్ దగ్గర అండ్ రెసిస్టెన్స్ దగ్గర. ఓకే, సో ఇన్ దిస్ కేస్ మనకి ఏంటంటే కప్ అండ్ హ్యాండిల్ కాబట్టి మనం వీఆర్ లుకింగ్ ఫర్ ఎ బ్రేక్అవుట్ అండి. సో ఇక్కడ మనకి స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఓకే, స్టాక్ యొక్క బిహేవియర్ ఏంటి అనేది ప్రైస్ యాక్షన్ అండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ వరకు ఓకే. సో ఇక్కడ మీరు ఈ జోన్ అంతా లేదనుకుందాము. ఓకే, సో కప్ అండ్ హ్యాండిల్ మీరు డ్రా చేశారు స్టాక్. సో స్టాక్ ఈ రెసిస్టెన్స్ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అవుతుందా, బ్రేక్అవుట్ అవుతుందా అని మనకి చూడటానికి ఇక్కడ చూడండి మనకి సాలిడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయండి. సో ఇక్కడ చూడండి యాక్షన్ చూడండి, ఇక్కడ ప్రైస్ యాక్షన్ మీకు నేను చూపిస్తాను. సాలిడ్ క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి చూడండి, 1-2 క్యాండిల్స్ చాలా సాలిడ్ గా ఫామ్ అయినాయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ వాల్యూమ్స్ చూడండి, ప్రీవియస్ వాల్యూమ్స్ కన్నా, సో ప్రీవియస్ వాల్యూమ్స్ ఏమున్నాయండి, రెడ్ కలర్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ప్రీవియస్ గ్రీన్ కలర్ వాల్యూమ్స్ కన్నా, గ్రీన్ కలర్ క్యాండిల్ స్టిక్స్ చూడండి, ప్రీవియస్ క్యాండిల్ స్టిక్స్, స్మాల్ క్యాండిల్ స్టిక్స్ అండి, గ్రీన్ క్యాండిల్స్, ఓకే, చిన్న చిన్న క్యాండిల్స్, విక్స్, లార్జర్ విక్స్ తో ఉన్నాయి. ఓకే, సో ఇలాంటి లార్జర్ విక్స్ తో ఉన్న స్మాల్ బాడీ క్యాండిల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ చూడండి మీరు వచ్చేపాటికి ఈ 2 క్యాండిల్స్ లో మీరు చేంజ్ గమనిస్తారు. ఓకే, సో ఇక్కడ కన్నా ఈ క్యాండిల్స్ లో మనకి ఏమైంది, బాడీ అనేది హ్యూజ్ గా ఉంది అండ్ వాల్యూమ్స్ చూడండి, హెల్దీ వాల్యూమ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ఇండికేషన్ ఆఫ్ ఎ బ్రేక్అవుట్ అండి. ఓకే, సో ఇంకా నంబర్ ఆఫ్ రీజన్స్ థింగ్స్ ఉంటాయి, బట్ దిస్ ఇస్ ఎ పాజిటివ్ ఇండికేషన్ ఆఫ్ బ్రేక్అవుట్ అండి. సాలిడ్ క్యాండిల్స్ అండ్ ఆ తర్వాత ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్స్. సో ఆ తర్వాత ఏమైందండి, ఇక్కడ స్టాక్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అండి అండి, అంటే ఈ జోన్స్ నుంచి స్టాక్ అనేది మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు, రైట్? సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఏమైందండి, ఆ తర్వాత ఆ రెస్పెక్టివ్ టార్గెట్స్ అనేది అచీవ్ అయిందండి. ఫస్ట్ టార్గెట్ అట్లీస్ట్ మనం వీళ్ళు యాంటిసిపేట్, ఫస్ట్ టార్గెట్ ఎలా అంటే అండి, అట్లీస్ట్ కప్ అనేది మనకి ఫస్ట్ టార్గెట్స్ అండి. సో చూద్దాం మనకి కప్ అచీవ్ అయిందో లేదో. సో చూడండి కప్ అనేది ఈజీగా మనకి ఆ టార్గెట్స్ అనేవి అచీవ్ అయిపోయినాయి.
ఓకే సో ఇక్కడ ప్రైస్ బిహేవియర్ అట్ రెసిస్టెన్స్ అండి ప్రైస్ బిహేవియర్ అట్ రెసిస్టెన్స్ చూడండి మనకి ఏం బిహేవియర్ మనం గమనించామండి సాలిడ్ క్యాండిల్స్ అండ్ సాలిడ్ వాల్యూమ్స్ ఈజ్ వాట్ ప్రైస్ యాక్షన్ అండి సో అలా కాకుండా ఇక్కడ మనకి క్యాండిల్స్ అనేవి ఇలా ఫామ్ అయినాయి అనుకోండి ఒకవేళ లార్జర్ విక్స్ తోను ఇక్కడ జోన్స్ ని మనకి కంప్లీట్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కప్ అండ్ హ్యాండిల్ రెసిస్టెన్స్ అనుకోండి సో ఇక్కడ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అంటేనండి సో క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందంటే వీక్ బాడీ స్మాల్ బాడీతో లార్జర్ విక్స్ తో క్యాండిల్ ఎలా ఫామ్ అయితే ఏంటండి దిస్ ఇస్ అ రిజెక్షన్ అండ్ ఇది ఫస్ట్ రిజెక్షన్ అండ్ సెకండ్ దీని తర్వాత క్యాండిల్ కూడా ఇంచుమించు ఇలాగే ఫామ్ అయింది అనుకుందాం అనుకోండి సో ఇలాగే ఫామ్ అయింది అనుకుందాం సో సెకండ్ బ్రేక్అవుట్ నెక్స్ట్ క్యాండిల్ ఇది సో ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ఎ షార్ట్ ఏరియా అండి సో ఇదే టూ క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయినట్లయితే కనుక సో మనం అక్కడ షార్ట్ చేసే వాళ్ళం ఉంది ఎందుకంటే అగైన్ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్ సో ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందండి స్టాక్స్ ప్రైస్ ని బ్రేక్ చేయడానికి వెళ్తుంది కానీ వీక్ గా అగైన్ రిట్రీవ్ అయిపోతుంది వీక్నెస్ ఉంది స్టాక్ లో సో అందుకని చెప్పి అట్లీస్ట్ క్లోజింగ్ కూడా మనకి అలా రాలేదు ఓకే సో సాలిడ్ గా లేవు అండ్ లాంగ్ వీక్స్ మనకి ఏమి ఇండికేట్ చేస్తాయండి లాంగ్ వీక్స్ మనకి రిజెక్షన్ ఓకే రిజెక్షన్స్ ని ఇండికేట్ చేస్తాయి సో ఇలాంటి అంటే ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ ఈ ప్యాటర్న్స్ గురించి ప్రైస్ యాక్షన్స్ గురించి అన్ని నేను టెక్నికల్ అనాలిసిస్ లో డిస్కస్ చేస్తాను బట్ ఇక్కడ మీకు ఈజీగా అర్థం అవటానికి ఫ్యూ పాయింట్స్ డిస్కస్ చేస్తాం సో లాంగ్ వీక్స్ ఉన్నట్లయితే ఏమో ఇండికేట్ చేస్తుందండి ప్రైస్ అనేది రివర్సల్స్ ఓకే సో ఇక్కడ మీరు ఏదైనా ప్రైస్ కీ లెవెల్స్ లో ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అండి రివర్సల్స్ అవుతున్నాయా బ్రేక్అవుట్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి సో బ్రేక్అవుట్ అవటానికి రీజన్స్ నేను ఇప్పుడు మీకు చెప్పాను సాలిడ్ క్యాండిల్స్ అండ్ సాలిడ్ వాల్యూమ్స్ రైట్ ఓకే సో ఇప్పుడు మనం ఇండికేటర్స్ సో నెక్స్ట్ స్టెప్ అండి మనం టేక్ హెల్ప్ ఆఫ్ ఇండికేటర్స్ అండి ఓకే సో ఇండికేటర్స్ గురించి కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు ఓకే సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇండికేటర్స్ హెల్ప్ ఓకే సో హెల్ప్ మాత్రమే అండి నేను ఎప్పుడు కూడా నేను కోర్సులో కూడా అదే చెప్తాను నేను ఇండికేటర్స్ ని హెల్ప్ గా మాత్రమే తీసుకుంటాను ఇండికేటర్స్ నుంచి నేను ఎటువంటి ట్రేడింగ్స్ అలాంటివి తీసుకోను ఓకే ఓన్లీ హెల్ప్ తీసుకుంటాను సో జనరల్ గా నేను ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ని ఫాలో అవుతాను సో ఒక స్టాక్ కి ఓకే పర్టికులర్ స్టాక్ కి దాని యొక్క మూవింగ్ యావరేజెస్ అనేవి కామన్ గా ఉండవండి సో చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ నేను 50 and 200 మూవింగ్ యావరేజెస్ నెక్స్ట్ ప్లాట్ చేస్తాను అవి ఎలా ఏం ఇండికేషన్స్ ఇస్తున్నాయో నేను చూస్తాను ఒకవేళ అవి నాకు హ్యాపీ ఇండికేషన్ ఇస్తే ఓకే అండి లేకపోతే కనుక నేను వాటిని వేరేవి ఏదైనా చూడటానికి నేను ట్రై చేస్తాను సో ఇక్కడ చూడండి క్లియర్ గా మనకి సో ఇక్కడ ఫస్ట్ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని ఓకే చూడండి అండ్ టూ ఆరెంజ్ లైన్ అండి అండ్ 50 ఎక్స్పోనెన్షియల్ గ్రీన్ అండి చూడండి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఒబేయింగ్ చూడండి మనకి ఇక్కడ సపోర్ట్ ఉందా ఇదే సపోర్ట్ జోన్స్ ని 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చూడండి ఎంత బాగా ఒబే చేస్తుందో ఎంత బాగా ఇక్కడ కూడా అగైన్ ఇక్కడ తీసుకుని కొద్దిగా జూమ్ చేస్తాను ఓకే ఇక్కడ చూడండి ఈ లైన్ ఎంత బాగా అబ్జర్వ్ చేయండి ఈ జోన్ కి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వస్తుంది సపోర్ట్ తీసుకుంటుంది ఓకే సో అండ్ వెరీ గుడ్ కదండి సో అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇప్పుడు కూడా 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది బౌన్స్ అవుతుంది అండ్ మీరు ఇంకొకటి చూడండి 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ జోన్ ఒకే చోట ఉన్నాయి సో అట్ ఏ టైమ్ స్టాక్ అనేది ఏం చేసిందండి ఈ ట్రెండ్ జోన్ ని మనకి బ్రేక్అవుట్ చేసింది అండ్ అట్ ద సేమ్ టైమ్ 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని కూడా బ్రేక్అవుట్ చేసింది సో దిస్ ఇస్ అ స్ట్రాంగ్ ఇండికేషన్ ఆఫ్ ఎ బ్రేక్అవుట్ అండి సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అవుతుందా రివర్సల్ అవుతుందా సో రివర్సల్ అయితే ఏంటి అంటే కనుక రివర్సల్ అయితే కనుక ఇలా లాంగ్ వీక్స్ కానివ్వండి వీక్ క్యాండిల్స్ కానివ్వండి లో వాల్యూమ్స్ కానివ్వండి అవన్నీ ఉంటాయి అన్నమాట రివర్సల్స్ ఓకే సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే అండి ఐడెంటిఫై ప్రాపర్ అంటానండి ప్రాపర్ బ్రేక్అవుట్ ఆర్ రివర్సల్స్ ఓకే ఇదండి ఐడెంటిఫై ఓకే అండి సో అది ఈ స్టెప్ అండి ఓకే సో ఇప్పుడు మనకి క్లియర్ బ్రేక్అవుట్ అవడంతో మనకు ఆ రెస్పెక్టివ్ టార్గెట్స్ అనేవి అచీవ్ అయింది ఓకే అండి సో ఇది 5 steps అండి ఇంకొకసారి ఫస్ట్ మనం ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేసామండి ఆ తర్వాత డిమాండ్ జోన్స్ ని అండ్ ఆ తర్వాత సప్లై జోన్స్ ని ఐడెంటిఫై చేసాం
ఆ తర్వాత వాటిల్ని బేస్ చేసుకొని మనం సపోర్ట్ లైన్ అండ్ రెసిస్టెన్సెస్ లైన్స్ డ్రా చేసాము. ఆ తర్వాత మనం అక్కడ ప్రైస్ యాక్షన్ ఎలా బిహేవియర్ ఉంది, ప్రైస్ ఎలా పర్ఫామ్ చేసింది, సో క్యాండిల్స్ బేసిస్, రివర్సల్ బేస్, వాల్యూమ్స్ బేసిస్లో ప్రైస్ ఎలా పర్ఫామ్ చేసింది, ఓకే లాంగ్ వీక్స్ ఉన్నాయా, రిజెక్షన్స్ అవుతున్నాయా, స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉన్నాయా, గుడ్ వాల్యూమ్స్ ఉన్నాయా అనేది మనం ఇక్కడ అనలైజ్ చేసాం. ఆ తర్వాత ఇండికేటర్స్ హెల్ప్ తీసుకున్నామండి. సో ఇండికేటర్స్ ఇక్కడ మనకి సపోర్ట్ రెసిస్టెన్సెస్గా వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి, ఆ తర్వాత మనం బ్రేక్అవుట్ కోసం కానివ్వండి, రివర్సల్ కోసం కానివ్వండి చూసాం. ఓకే, సో ఇవి ఫైవ్ స్టెప్స్ అండి. సో ఇప్పుడు ఇది పాస్ట్ ఇక్కడ. సో ఇప్పుడు అదే స్టెప్స్ నేను ఇక్కడ ఐడెంటిఫై చేస్తానండి, ఇక్కడ నేను ఫాలో అవుతాను. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడున్న రిలయన్స్, ఇప్పుడున్న సినారియో ప్రకారం, సో ఇది సప్లై జోన్ అండి, సో ఇది రెసిస్టెన్స్ జోన్, అండ్ అగైన్ ఇది మనకి సపోర్ట్ జోన్ అండి. చూడండి స్టాక్ ఇక్కడ మనకి అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది బౌన్స్ అయింది. సో ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అండి. సో ఈ లైన్ నేను డిలీట్ చేసేసి, దిస్ ఇస్ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు స్టాక్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అవటానికి చూడండి, ఆల్రెడీ ఇక్కడ మనకి స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి, అండ్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో నెక్స్ట్ డే మనకి ఓపెనింగ్ అప్పుడు ఇది కనుక బ్రేక్అవుట్ కనుక ఇచ్చినట్లయితే కనుక, సో బ్రేక్అవుట్ ఇస్తే కనుక దెన్ వీ కెన్ ట్రేడ్ అపాన్ ఇట్. ఓకే, సో బట్ ఈ బ్రేక్అవుట్స్ లోనే ఈ టార్గెట్స్ ని కూడా అచీవ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే మనకి గ్యాప్ అప్, గ్యాప్ డౌన్స్ ఉన్నాయి. అండ్ అగైన్ స్టాక్ కనుక అలా కాకుండా ఇక్కడ నుంచి ఓకే, సో ఇలాగ క్లియర్ బ్రేక్అవుట్, ఇలాగ ఏదైనా ఒక బ్రేక్అవుట్ క్యాండిల్ కనుక మనకి ఇచ్చినట్లయితే కనుక దెన్, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే దెన్ యూ కెన్ గో లాంగ్ అండి. సో ఇక్కడ మనం లాంగ్ వెళ్ళచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం వాల్యూమ్స్ని కూడా చూసుకోవాలి. సో వాల్యూమ్స్ కూడా మనకి స్ట్రాంగ్గా ఉన్నాయి రిలేటివ్గా దీని, ఇలా వాల్యూమ్స్ కూడా ఉన్నాయి అనుకుంటే కనుక దెన్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్ బ్రేక్అవుట్ అండి. అలా కాకుండా స్టాక్ అనేది అగైన్ మనకి ఈ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ చేసిందంటే, ఇది సపోర్ట్ కదండి, సో ఈ సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ చేసిందంటే కనుక, సో దెన్ ఇట్ ఈస్ ఎ సెల్ అండి. ఓకే, సో సపోర్ట్ లెవెల్స్ ని బ్రేక్ చేస్తూ వాల్యూమ్స్ కూడా మనకి స్ట్రాంగర్ వాల్యూమ్స్ ఉన్నాయనుకోండి, రెడ్ కలర్ స్ట్రాంగర్ వాల్యూమ్స్ ఉంటే కనుక దెన్ స్టాక్ అనేది మనకి నెక్స్ట్ ఈ సపోర్ట్ లెవెల్స్, ఇందాక ఉంది కదండి ఈ సపోర్ట్ లెవెల్స్, అగైన్ స్టాక్ అనేది ఈ సపోర్ట్ లెవెల్స్ వరకు రావడానికి ట్రై చేస్తుందండి. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ ఇక్కడ ఉంటాయండి. సో ప్రైస్ యొక్క బిహేవియర్ పర్టికులర్ జోన్లో ప్రైస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అంటే రెస్పెక్టివ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యాండిల్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద విక్స్, ఓకే స్మాల్ బాడీసా, లార్జ్ బాడీసా, స్ట్రాంగ్ బాడీసా, సో గ్రీన్ క్యాండిల్సా, రెడ్ క్యాండిల్సా, ఓకే అండ్ రెస్పెక్టివ్ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి, సో వీటంతటి బిహేవియర్ని కూడా మనం ప్రైస్ యాక్షన్ అంటామండి. సో ఇందులో మనకి ఫైవ్ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నట్లయితే కనుక మీకు ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. సో డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ని ప్లాట్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ని ప్లాట్ చేసుకుంటాం, ఆ తర్వాత ట్రెండ్ లైన్స్ ని మనం డ్రా చేసుకుంటాం. ఓకే, ఆ తర్వాత మనం ప్రైస్ యాక్షన్ కీ లెవెల్స్ దగ్గర, కీ లెవెల్స్ అంటే ఏంటండి, సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర కీ లెవెల్స్ లో ప్రైసెస్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఇన్ దిస్ జోన్ చూడండి ఇక్కడ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది, అండ్ సపోర్ట్ చూడండి మనకి స్ట్రాంగ్ రివర్సల్ ఫామ్ అయింది. ఓకే, సో స్ట్రాంగ్ రివర్సల్ అంటే ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది, అండ్ ఆ తర్వాత చూడండి మనకి వాల్యూమ్స్ కూడా గ్రేటర్ వాల్యూమ్స్ అంటే, సో ఇది ఒక బుల్లిష్ సైన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి స్టాక్ అనేది అప్వర్డ్ మూవ్మెంట్, సో ఆల్మోస్ట్ 1145 నుంచి 1230, ఆల్మోస్ట్ 80-90 పాయింట్స్ మూవ్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రైస్ అనేది పర్టిక్యులర్ జోన్స్ దగ్గర, ఓకే సో ఇంపార్టెంట్ జోన్స్ లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే, ఆ తర్వాత ఇండికేటర్స్ హెల్ప్ తీసుకోవచ్చు మనం. సో అండ్ అగైన్ మీరు ఇక్కడ 50 and 200 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ ఇక్కడ యూస్ చేయాలి అనుకుంటే చూడండి, రెండు కూడా మనకి ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ చేస్తున్నాయి. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ కీ జోన్స్లో అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర ఎటువంటి ప్రైస్ యాక్షన్ అనేది ఫామ్ అవుతుంది, సో బేస్డ్ ఆన్ దట్ రివర్సల్ ఫామ్ అవుతుంటే షార్ట్ సైడ్ వెళ్తామండి, లేకపోతే కంటిన్యూషన్ ఫామ్ అవుతుంటే మనం లాంగ్ సైడ్ వెళ్తాం. కంటిన్యూషన్ అంటే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్, ఆ తర్వాత స్ట్రాంగ్ వాల్యూమ్స్తో ఉంటే కనుక మనం లాంగ్ సైడ్ వెళ్తాం. అలా కాకుండా రివర్సల్ సైన్స్, ఓకే విక్స్ ఉండి లేకపోతే ఇక్కడ మనకి రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, బేరిష్ ఎంగల్ఫింగ్ కానివ్వండి, షూటింగ్ స్టార్ కానివ్వండి, లేకపోతే ఈవినింగ్ స్టార్ కానివ్వండి, ఇలాంటి ఫామ్, ఇలాంటి క్యాండిల్ స్టిక్స్ ఏవైనా, ఇక్కడ చూడండి దిస్ ఇస్ బేరిష్ ఎంగల్ఫింగ్, ఇక్కడ చూడండి దిస్ ఇస్ ఆల్సో బేరిష్ ఎంగల్ఫింగ్, ఇక్కడ చూడండి దిస్ ఇస్ అన్ ఈవినింగ్ స్టార్, సో అలాంటి రివర్సల్ ఫామ్స్ ఏమన్నా ఫామ్ అయితే కనుక మనం షార్టింగ్కి వెళ్తామండి.
ओके सो इदंडी सिंपल गा प्राइस एक्शन योक्क बिहेवियर प्राइस एक्शन ओक एनालिसिस नेनु मीतो डिस्कस चेयालनुकुन्नदी सो ई वीडियो गनुक मीकु अर्थमैनट्लयिते इलांटि पैटर्न ऐडेंटिफिकेशन कोसम इलांटि एनालिसिस कोसम नेनु नंबर आफ् क्लासेस तीसुकुंटं जरिगिंदंडी टेक्निकल एनालिसिस लो मीरु इंट्रेस्टेड गा उंटे नाकु मेल चेयोच्चु मीकु डिस्क्रिप्शन लो उंटुंदी ईमेल ऐडी ओके सो ई क्लास मीकु अर्थमैंदनि नेनु आशिस्तुन्नानंडि ओकवेळ मीकु अर्थमैनट्लयिते गनुक डेफिनेटली कामेंट्स रूपंलो नाकु नाकु चेप्पंडि ఇప్పటి వరకు ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్.